అచ్చంపేటలో ఉన్నాను నాకు విషయం ఫోన్ ద్వారా తెలుసుకున్నారు ఫోన్ చేయడం వల్ల వెంటనే అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు అప్పుడు కొడతనే ఉన్నా ఏ ఏమి ఇదంతా కొట్టడం ఏంటి ఇదేం పద్ధతి అని చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు అప్పటికే బాలరాజు బండికి వెళ్ళిపోయాడు అసలు నేను దిగంగానే ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆ డబ్బుల సంతలను తీసుకొని వెళ్ళిపోయాడు పోలీసులు మా కార్యకర్తలను పట్టుకున్నారు నేను పోతాను నన్ను కూడా పట్టుకున్నారు అక్కడ నా మీద కూడా రాళ్ళేస్తా ఉన్నాను నా మీద కూడా రెండు మూడు రాళ్ళు పడ్డాయి ఆ రాళ్ళు పడుతున్నప్పుడు ఆ రాయి పట్టుకుని నేను పట్టుకొని తన్నాను అది దాన్ని చూపించి వంశకృత కొట్టిండు వంశకృత ఎవరిని కొట్టలే ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఎవరిని తిట్టలే ఎవరిని కొట్టలే కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలి నేను మూడు డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ డబ్బుల సందులు ఎక్కడ పోయినాయి పోలీసులు చెప్పాలి అదేవిధంగా నేను గోలబాలరాజు అనే వ్యక్తికి ఆయన ముందే రౌడి గుండ పోలీసులు ఎక్కువ సెక్యూరిటీని బెదిరిస్తారని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ లెటర్స్ పెట్టాను మూడు లెటర్స్ పెట్టాను ఎలక్షన్ కమిషన్కి ఒకటి ఎస్పీ గారికి ఒకటి తర్వాత కలెక్టర్ గారికి ఒకటి మూడు లెటర్లు పెడితే దాని మీద ఎంక్వైరీ చేసిన వాడారు కానీ ఎంక్వైరీ చేసినా లేదో తెలియదు ఆయనకున్న ఆ స్టాఫ్ని అట్లే ఉంచారు రెండవ అంశం ఏంటంటే మేము డబ్బులు ఉండమని చూపిస్తే పోలీసులు మా మీద దాడి చేశారు మా మీద దాడి చేసి మీరు ఎట్లా వస్తారంటే ఎస్ ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా ప్రజలు ఎవరైనా కానీ అనుమానం వస్తే పోలీసులు అది అనుమానం వస్తే వెహికల్ నాపి చెక్ చేస్తాను చట్టమే ఉంది పోలీసులు చెప్తేనేమో రెస్పాండ్ కాదు మా వాళ్ళు ఆపుతేనేమో వచ్చి కొట్టడం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా గోలబాలరాజుకు సరెండర్ అయిపోయింది మూడో అంశం ఇది మాకు అన్యాయం జరిగిందని మేము ధర్నా చేస్తే లోకల్ సిఐ డిఎస్పి వీళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తాం మమ్మల్ని సినిమా చూపిస్తామంటాం ఏమి ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం ఏం జరుగుతున్నది గోలమాలరాజు రౌడీ గుండ అనేది రాష్ట్రం మొత్తం తెలుసు అటువంటి సపోర్ట్ చేస్తూ పైగా మళ్ళీ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు దీని మీద వెంటనే మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం ఎస్పీ గారికి అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేసి అవసరమైతే ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వాళ్ళందరినీ భయభ్రాంతలకు గురి చేస్తున్నాం నేను మళ్ళీ రెండోసారి కూడా కంప్లైంట్ చేసినాం ఏమని ఆయనకున్న సెక్యూరిటీని తీసేయమని చెప్పాం ఆయన ఆయనకున్న సెక్యూరిటీని ఆదా అదే రకంగా కొనసాగిస్తూ వాళ్ళు ఓపెన్గా కొన్ని చెక్ పోస్టులలో గోలబాలరాజు బండ్లు చెక్ చేయడం లేదు మా కాంగ్రెస్ బండ్లు పోతే మాత్రం విపరీతంగా ప్రతి చోట కారులో ఉన్న ప్రతి చోట వెతుకుతున్నారు బాలరాజు బండ్లు వస్తే మాత్రం ఎక్కడ చెక్ చేయట్లు ఆయన వచ్చిన బండి ఆయనే నడుపుకుండా పోయాడు ఆయన దెబ్బలు తగిలితే ఎందుకు నడుపుకుండా పోతాడు అంత సీరియస్ ఉంటే ఎందుకు నడుపుకుండా పోతాడు ఇంటికి పోయినాక రాయి తీసుకొని ఆయన ఇట్లా గీసుకున్నాడు రాయి తీసుకొని గీసుకొని ఇవాళ డ్రామా చేస్తున్నాడు ఎలక్షన్ల కోసం ఎన్నికల కోసం ఇటువంటి దొంగ డ్రామాలు నమ్మకండి ఇటువంటి మాటలు నమ్మకండి ఎందుకు చెప్తున్నంటే ఆయనకు డ్రామాలు వేయడం ఆయనకు అలవాటు మాలాంటి వాళ్ళు మేము డ్రామాలు వేయం మేము నీతి నిజాయితీగా ఉన్నాం నీతి నిజాయితీగానే రాజకీయాలు చేస్తున్నాం అదేవిధంగా మహేంద్రనాథులు ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేస్తున్న వ్యక్తిని ఇవాళ సీసీ కెమెరా మొత్తం మొదటి నుంచి తీసి మేము వచ్చినే తీస్తున్నారు దానికన్నా ముందు ఏం జరిగిందో చూపించండి దానికన్నా ముందు ఎవరు కొట్టిందో చూపించండి రాళ్ళు తీసుకొని కొడితే మా వాళ్ళకి ఆరు మందికి దెబ్బలు అయింది ఒకటి బ్లడ్ వచ్చింది ఆయన పోలీసులు కొట్టిన గోలబాలరాజు కొట్టిను అంటే ఇక్కడ పోతున్న సమాజం ఏం జరుగుతున్నది కాబట్టి దీనిపైన ఎంక్వైరీ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఆయనకున్న స్పెషల్ పోలీసులు అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు అదేవిధంగా రాత్రి వచ్చి మరి ఆయన కింద పడిపోయి నడుచుకుంటూ వచ్చిండు ఇన్సిడెంట్ అయినాక టిఫిన్ చేసిండు పడుకుందామని అనుకుని ఆయన చెప్పిండట మళ్ళీ ఆ ఎవరో వచ్చి సలహా ఇస్తే కింద పడిపోయి అచ్చంపేటకు తీసుకొచ్చి అచ్చంపేట నుంచి మళ్ళీ వాళ్ళ జూబ్లీ హిల్స్ ఈరోజు పెద్ద డ్రామా ఇవ్వ డ్రామా కంపెనీలో ఒక యాక్టర్ లాగా ఆయన వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉన్నాడు నేను మూడు క్వశ్చన్లు వేస్తున్నా ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి డబ్బుల సంచులు ఎక్కడ పెట్టి చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంటు డబ్బులు వస్తున్నాయని చెప్తే మమ్మల్ని కొట్టడం ఏంది అంటే పోలీసులు ఎవరికి పనిచేస్తున్నారు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు ఇవాళ పూర్తిగా గోలబాలరాజుకు సరెండర్ అయ్యింది అది ఎందుకైందో తర్వాత తెలియాలి మూడవది ఈ డ్రామాను వెంటనే ఎంక్వైరీ చేయాలి ఉన్నతాధికారులతో ఎంక్వైరీ చేయాలి ఈ డ్రామా ఎటువంటి డ్రామా అంటే ఒక స్క్రిప్ట్ వేసుకొని వేసినటువంటి డ్రామా ఈ డ్రామాను ప్రజలు నమ్మకండి దయచేసి గోలబాలరాజు ఎటువంటివాడు అచ్చంపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం తెలుసు ఆయన అందరిని కొడతాడు ఆయన ఎవరు కొట్టరు ఆయన అందరిని బెదిరిస్తాడు ఆయన ఎవరు బెదిరించరు ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి గోలబాలరాజు పైన ఆయనను మేము కొట్టినామంటే ఎవరు నమ్ముతారా కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం డబ్బుల సంతలు ఎక్కడ పోయినాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు
మూడోది దాని మొత్తం పైన దానికి ఏం జరిగింది ఏం కథ మొత్తం వెలికితీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదంతా కూడా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను దయచేసి గువ్వల బాలరాజు డ్రామాను నమ్మకండి నేను ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని తలపడలేదు నేను డాక్టర్ను నేను ప్రాణం పోసేవాడిని తప్ప ప్రాణం తీసేవాడిని కాదు కాలిరితే కట్టుకట్టేటోని తప్ప కాలిరుగొట్టడం కాదు ఇవాళ గువ్వల బాలరాజు ప్రాణం తీసేటోడు కాలిరుగొట్టేటోడు అందరిని బెదిరించిండు గువ్వల బాలరాజు బెదిరించనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎవరూ లేరు ఏదో రూపంలో ఏదో సంఘటనలో అందరిని బెదిరించినటువంటి గొప్ప ఆయన ఏమంటారు రవిడి నిజంగా పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గువ్వల బాల పైన గువ్వల బాలరాజు పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి 100 సార్లు చెప్పింది ఆయన ఎవరు పట్టించుకుంటారు కాబట్టి ఈ ఉదాంతాన్ని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా దయచేసి ఇది కేవలం డ్రామా ఇది డ్రామాను మీరు నమ్మకండి గువ్వల బాలరాజుకి ఏమి కాలే ఆయనందరికీ ఆయనే కింద వాంటెడ్గా కింద పడి అక్కడి నుంచి ఆయన ఎత్తుకపోయినట్టు స్ట్రెచర్ మీద పోయినట్టు పెద్దగా దానికి అయిపోయినట్టు ఏమి కాలే వచ్చి మంచిగా తిన్నాడు పండుకున్నాడు వచ్చి డ్రామా ఏమంటే డ్రామేసిండు అంతే తప్ప ఇంకోటి కాదు నేను చెప్పినట్టుగా ఈ డిమాండ్ల పైన ఎంక్వైరీ జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. అచ్చంపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఘర్షణలో ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలైనట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేకు ప్రథమ చికిత్స తర్వాత మహబూబ్ నగర్కి తరలించారు. ఓ వాహనంలో 2 బ్యాగులు గుర్తించి కాంగ్రెస్ శ్రేణులు వెంబడించాయి. ఆ వాహనం ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో ఆగడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఘర్షణలో ఎమ్మెల్యే వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో కాంగ్రెస్ రాళ్లదాడిలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిదాడి నిర్వహించాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఎమ్మెల్యేకు పోలీసులు మద్దతు తెలుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కాంగ్రెస్ కార్యకర్తల రాళ్లదాడిలో స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అచ్చంపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దయచేసి ఏమంటున్నామంటే ఫెయిర్ ఎలక్షన్ నడపండి, మీకు దండం పెడతాము. ఏమైతుందంటే అచ్చంపేట రోజు రోజుకి దిగజారిపోతుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, పైసలు వస్తున్నాయి, బాలరాజు గారి పైసలు వస్తున్నాయి. ఎందుకు పట్టుకుంటలేరు? ఎందుకు పట్టుకుంటారు? పోలీస్ బాగున్నాయి. మాకు మాకు ఏందనంటే ఫెయిర్ ఎలక్షన్ కావాలి. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసి డబ్బులు పంపిస్తున్నారు అచ్చంపేటకి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ గేట్ కార్డు నుండి బండ్లు ఫాలో అయితే మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గారి భార్యను కూడా బండి చెక్ చేస్తారు. ఎలక్షన్ ఎందుకు చెక్ చేస్తలేరు? బండిని బండిని చెక్ చేయాలి కదా. మీకు పెట్టిన దేనికోసం? బండ్లను చెక్ చేయాల్సిన అవసరం ఉంది కానీ బండ్లను చెక్ చేస్తలేరు. ఎమ్మెల్యే గారి భార్యకి ఆమె ముఖం చూసి బండ్లను పంపిస్తారు చెక్ చేయకుండా. ఇదిగో దయచేసి ఏమంటున్నామంటే ఫెయిర్ ఎలక్షన్ నడపండి. అచ్చంపేటలో ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాలరాజుకు ఘర్షణలు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు ప్రథమ చికిత్స తర్వాత మహబూబ్ నగర్కు తరలించారు. ఓ వాహనంలో 2 బ్యాగులు గుర్తించి కాంగ్రెస్ శ్రేణులు వెంబడించాయి. ఆ వాహనం ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో ఆగడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఘర్షణలో ఎమ్మెల్యే వాహనంపై
రాళ్ళూరు వారి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ రాళ్ళ దాడితో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రతిదాడి నిర్వహించాయి. పరస్పరం రాళ్ళు రూపుకున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. రాత్రి 10 గంటల తర్వాత ప్రచారం చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. ఎమ్మెల్యేకు పోలీసులు మద్దతు తెలుపుతున్నారంటూ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రైట్, ఇక మా ప్రతినిధి మణికంఠ లైవ్లో అందుబాటులోకి వచ్చారు. మణికంఠ, అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంలో డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాత్రి ఆందోళన చేపట్టాయి. ఏం జరిగింది? ఈ పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నట్టు చేస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎస్ గార్, రాత్రి అచ్చంపేట నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం తలకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఇరు వర్గాలకు చెందిన ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత ఒక వాహనంలో 2 బ్యాగులతో ఒక వాహనం వెళ్తున్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు గుర్తించారు. ఆ వాహనాన్ని వారు